ఓవర్ వెయిట్ అనేది ఇవాళ రోజుల్లో మనకి ఎంత ఈజీ అంటే ఓవర్ వెయిట్ ఎక్కువడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో నెక్స్ట్ దానికి మనం ఎలా సొల్యూషన్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి సొల్యూషన్స్ కావాలి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. డైట్ నిజంగానే మన వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుందా అంటే కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఎందుకు అని అంటే డైట్ లో మనం ఏం చేస్తున్నాం, క్యాలరీ మేనేజ్మెంట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం డైట్ ని ఎలా తీసుకోవాలి, క్యాలరీ మేనేజ్మెంట్ తో పోల్చి మరీ తీసుకోవాలి. కాబట్టి డైట్ అనేది మన హెల్త్ కి మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. రోజుకు 3 times మనం అనేది ఫుడ్ అనేది తీసుకోవాలి, ఫుడ్ కన్జంప్షన్ అనేది 3 times చేయాలి పర్ డే వచ్చేసి. అది ఏంటి అని అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. ఈ 3 times మాత్రమే మనం మీల్ తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ అనేవి అది ఏంటి అని అంటే మన వెయిట్ ని బట్టి మనం తీసుకోవాలి. క్యాలరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అంటే క్యాలరీ మేనేజ్మెంట్ ఇక్కడ తీసుకుంటూ ఉంటే మనం మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ అనేవి మనం స్కిప్ చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటూ మనం వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా టైం తీసుకుంటుంది. కంటిన్యూస్ గా వాటర్ తాగడం అనేది మన వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది. అది ఎలా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం వెయిట్ ఎంత ఉన్నామో ఆ వెయిట్ కి తగ్గ వాటర్ తీసుకోవాలి ఎవ్రీడే. ప్రతిరోజు మనం వాటర్ తీసుకోకుండా వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే మన బాడీ 70% వాటర్ తో 30% మనం తీసుకునే ఫుడ్ తో ఆధారపడి ఉంటుంది. మన ఆర్గాన్స్ అన్ని కూడా వాటర్ తో నిండి ఉండాలి. అంటే ఏంటంటే వాటర్ లో తేలుతూ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ గా వాటర్ అనేది మన బాడీలో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవ్రీ 20 kgs కి 1 liter వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. తీసుకుంటేనే మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అని అంటే గ్రీన్ టీలో మనకి ఎంత కెఫీన్ ఉంటుందో తెలియదు. నాట్ ఏ బ్యాడ్, అది బ్యాడ్ టైం కాదు, బట్ ఏంటి అంటే మన బాడీకి కొంత కెఫిన్ అనేది చాలా అవసరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అది ఎంత ఏంటి అనేది మెయిల్ కి వచ్చేసి ఒక రకంగా ఉంటుంది, ఫీమేల్ కి వచ్చేసి ఇంకో రకంగా ఉంటుంది. అది మనం కెఫిన్ మనం దేనికి ఇస్తున్నాము అని అంటే మన బ్రెయిన్ యాక్టివ్ గా వర్క్ చేయడానికి కెఫిన్ అనేది చాలా అవసరం. కానీ మనం పొద్దున్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునే టీ, కాఫీ అండ్ గ్రీన్ టీ ఇలాంటి వాటిలో ఎంత కెఫిన్ వెళ్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోలేము. మీల్ ని స్కిప్ చేస్తే నిజంగా వెయిట్ లాస్ అవుతామా అనే క్వశ్చన్ వస్తే మాత్రం అది కంపల్సరీ రాంగ్ అండి. మీల్ ని స్కిప్ చేయడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వలేము. ఫస్ట్ మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, విటమిన్స్ మినరల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం మీల్ ప్లేట్ డిజైన్ చేస్తున్నామంటే అంటే ఏంటి అని అంటే లంచ్ డిజైన్ చేస్తున్నాము అని అంటే కనుక అందులో మనకి ప్రతిదీ ఉండాలి మెన్షన్ అయ్యి. ఇంద్రధనస్సు అంటాం కదా, మన లంచ్ ప్లేట్ అనేది ఇంద్రధనస్సు లాగా ఉండాలి. వెజిటేబుల్స్ ఉండాలి, వెజిటేబుల్ సలాడ్స్ ఉండాలి, కర్డ్ ఉండాలి, ఎగ్ వైట్స్ ఉండాలి, మొత్తం అంత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్ని నిండి ఉంటేనే మధ్యాహ్నం మీల్ అనేది మనం పర్ఫెక్ట్ గా చేస్తున్నట్టు.